శ్వేత ఉద్యోగం నుంచి తొలగించినందుకు ప్రముఖ కాఫీ సంస్థ స్టార్బక్స్ కు భారీ దెబ్బ తగిలింది ఓ ఉద్యోగిని సంస్థ నుంచి తొలగించినందుకు ఇరవై ఐదు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు అంటే రెండు వందల ఒక్క కోట్లు చెల్లించాలని ఫెడరల్ జ్యూరీ ఆదేశించింది రెండు వేల పద్దెనిమిదిలో ఓ ఉద్యోగిని వేసిన కేసులో ఇటీవల ఫెడరల్ జ్యూరీ ఈ ఆదేశాలు జారీ చేసింది న్యూ జెర్సీలోని ఫిలిడెల్బియా బ్రాంచ్ లో స్టార్బక్స్ స్టోర్ లో శ్వేత జాతీయురాలైన షానన్ ఫిలిప్స్ పదమూడు సంవత్సరాలుగా ప్రాంతీయ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో స్టార్బక్స్ స్టోర్ కు ఇద్దరు నల్ల జాతీయులు వచ్చారు వారు అక్కడ వాష్రూమ్ వాడుకోవాలని అడిగారు కస్టమర్లకు అనుమతి ఉంటుంది కానీ మీరు స్టోర్ లో ఏమీ కొనుగోలు చేయలేదు కాబట్టి వాష్రూమ్ ఉపయోగించుకోవడం కుదరదు అని తెలిపారు షానన్ అలా స్టోర్ సిబ్బందితో గొడవకు దిగారు స్టోర్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయగా నల్ల జాతీయులను అరెస్టు చేశారు ఆ అరెస్టు దృశ్యాలు వైరల్ కావడంతో నల్ల జాతీయులపై వివక్ష చూపిస్తున్నారు అంటూ నిరసనకు దారి దారితీస్తున్నాయి నిరసనలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి దీంతో రీజనల్ మేనేజర్ అయిన షానన్ ఫిలిప్స్ ను ఉద్యోగం నుంచి తొలగించారు కానీ మేనేజర్ ను మాత్రం తొలగించలేదు ఎందుకంటే రీజనల్ మేనేజర్ షానన్ శ్వేత జాతీయురాలు మేనేజర్ నల్ల జాతీయుడు కావడం గమనార్హం శ్వేత జాతీయురాలినైన తనపై జాతి వివక్ష చూపారంటూ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ బక్స్ పై షానన్ దావా వేశారు అలా ఇన్నాళ్లుగా కేసు విచారణ కొనసాగింది ఇరుపక్షాల వాదనలు విన్న ఫెడరల్ జ్యూరీ స్టార్ సంస్థ సదరు ఉద్యోగినిపై జాతి ఆధారంగా వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ ఇరవై ఐదు పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల జరిమానాను విధించిందాయి